వాళ్ళని ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? అదే నిన్నే చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా సందర్భాలు చెప్పా, చాలామందికి అభిమానులకి కోపం వస్తూ ఉంటుంది. అరే బాబు, పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియరా బాబు, నమ్మండి. ముఖ్యంగా మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా మా ఓడు ముఖ్యమంత్రి కావాలి, మా ఓడు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతున్నారు. మంచిదే, మీ ఓడైతే మనోడైతే అది వేరే విషయం. అరే నేను ముఖ్యమంత్రిని కాదురా బాబు, నేను చంద్రబాబు పల్లకి మోస్తాను అంటుంటే ఏంది నాకు అర్థం కాల మీకు? అసలు ఏం రాజకీయం వచ్చు నీకు నాకు అర్థం కాల. ఇంకొక మాట చెబుతున్నా, నిన్న నాకు ఒకటి గుర్తొచ్చింది, సోషల్ మీడియాలో గడుసుగా ఉండకండి, ఎవరిని దూషించకండి, వ్యక్తిగత దూషణలు చేయకండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, గురువుగారు చెప్పు తీసావే నీ దుంపదేగ, కాలుకొండ చెప్పు తీసి ఇట్ట పట్టుకున్నావు మీడియాలో పట్టుకుని ఏమన్నాడు, వైసీపీ ఎమ్మెల్యే నా కొడుకులు అన్న నువ్వంటయ్యా వాళ్ళు నీతులు చెబుతున్నావు దుర్మార్గంగా. దట్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ, గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, దట్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ. బూతులు తిట్టడం నీ ఒరిజినాలిటీ. ఇవాళ నటిస్తున్నావు, నటిస్తూ మళ్ళా నీకున్నటువంటి అధికార ప్రతినిధులకి ఆవేశపడకండి, వ్యక్తిగతంగా దూషించకండి అని చెబుతున్నావు. నువ్వేం చేసావు? నువ్వు పాటించాలిగా ముందు, నువ్వు పాటించవు. నీకేం ఆవేశం వస్తే చెప్పులు తీస్తావు, నానా బూతులు తిడతావు, ఎప్పుడు మొత్తం మీడియాని పెట్టుకుని తిడతావు, మళ్ళా మామూలుగా తిట్టావు, ఊగిపోతావు. నేను మనవి చేస్తున్నా, ప్లీజ్ పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు, అతను రాజకీయ నాయకుడు కాదు, అతను వ్యాపారాల ప్రకారంగా వెళ్తున్నాడు సినిమా కాల్ షీట్లలాగా. రేపేదో రాజమండ్రిలో ఇద్దరు సమావేశం అవుతారంట, కలిసి రెండు కలిపేస్తాయంట, ఇటు జనసేనని ఇటు తెలుగుదేశాన్ని కలిపేసి మా మీదకి వస్తారంట. రమ్మను, ఇది ఇవాళ చెప్పిన మాట కదా మేము, డే వన్ ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి చెబుతున్నాం, వీరిద్దరు కలిసే వస్తారు, ఇద్దరు కలిసే వస్తారు, అసలు కలిసే మాట్లాడుకుంటున్నారు. పోయినసారి ఎందుకు కలిసి రాలేదంటే ఓట్లు చీల్చేసేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు డిఫరెంట్గా పోటీ చేశారు. ఇప్పుడు ఓటు చీలకోకుండా ఉండే విధంగా ఉండటం కోసం, చంద్రబాబుని గెలిపించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా తేట తెల్లవిగా డే వన్ నుంచి చెప్తూ వచ్చినటువంటి విషయమే కదా, మేము వాళ్ళు కొత్తగా చెబుతున్నటువంటి అంశం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కేవలం చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయటమే తన జయంగా పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన మాటలు నమ్మకండి. ఆయన మాటలు నమ్మితే గోదావరిలో మునిగినట్టేను, పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేను మనవి చేసేది, జనసేనను అభిమానించేటటువంటి వారు పెద్దలు ఎవరండి, కుర్రలు ఎట్టాగే అనరు, ఇళ్ళు వేసుకుంటూ వెళ్తుంటారు, సైలెన్స్ తీసి జై జనసేన అని తిరుగుతుంటారు గందరగోళంగా, పాపం వాడికి ఎక్కదు, పాపం వాళ్ళకంత ఆలోచన జ్ఞానం లేదు. పెద్దలందరికీ మనవి చేస్తున్నా, చంద్రబాబుకు అమ్ముడుపోయి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పరిస్థితికి ఆలోచన చేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి చెప్పలేదు, మీ ఇంట్లో నా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన లాభం జరిగితే నాకు ఓటు వేయండి, లేకపోతే వద్దు అని చెప్పిన ఏకైక వీరుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవడి వల్ల కాదు, వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా ముగ్గురు కలిసి వచ్చినా కూడా సాధ్యం కాదు, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే 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 నాకు అర్థం కాల, మరి వాళ్ళిద్దరు కలిశారా ఈ శర్మ గారు? ఇంకా లేదు, కలవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారు నాకు తెలిసిన సమాచారం. మరి సబ్జెక్ట్ ది కరెక్షన్, ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేయబోతుందనేటువంటి వాతావరణం ఉంది, ఉంటే సంగతి చెబుతున్నా. మరి ఇక్కడేమో కలిసి పోటీ చేస్తాడు లేదు తెలియదు, ఇక్కడేమో తెలుగుదేశంతో పోటీ చేస్తాడు, మరి ఏంటో ఈ నీతి ఏంటో ఈ మొరాలిటీ ఏంటో టైం విల్ డిసైడ్, నిర్ణయం కానీ చెప్తాను. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి రేపు ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ తెలుగుదేశంతో వెళ్తుంటే అప్పుడు వీ కెన్ పాయింట్ అవుట్, అక్కడ డిసైడ్ కాలేదు కాబట్టి. పైగా ఇంకోటి సింపుల్, భారతీయ జనతా పార్టీతోనే ఉన్నానని చెప్తున్నాడు కదా ఆయన, కలిసి పోటీ చేసి తీరాలి, కలిసి పోటీ చేయకపోతే వార్త, కలిసి పోటీ చేస్తే వార్త కాదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయకపోతే ఇక్కడ వార్త మోసం. చూద్దాం ఏం చేస్తాడు అక్కడ ఇక్కడ, మరి అక్కడ ఒక పార్టీ ఇక్కడ ఒక పార్టీ ఏమైంది నాకు తెలియదు, చూద్దాం అట ద్వంద్వ వైఖరి అవలంబిస్తాడో లేక ముక్కుసూటిగా వ్యవహరిస్తా. నాకు తెలిసి ద్వంద్వ వైఖరే తప్ప ముక్కుసూటి కాదు, చంద్రబాబును వదిలి మాత్రం ఆయన ఉండలేడు. చంద్రబాబు జేబులో మనిషి, చంద్రబాబు కోసమే పుట్టింది జనసేన, ఇది వాస్తవం, మీరు పరిశీలిస్తే అర్థమవుద్ది. ఏం ప్రేమ అంటే ఏమో మరి అడగపోయాను, చంద్రబాబుకి ఆయనకి విడదీయరా అని బంధం.
అబ్బా రాష్ట్రాన్ని కాపాడటం కోసం వచ్చారు. రాష్ట్రానికి ఏం ప్రమాదం జరిగింది? అవినీతి పనులను బొక్కలో వేయటమే రాష్ట్రాన్ని కాపాడటం. సింపుల్. న్యాయస్థానంలో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇంత పచ్చిగా దొరికిపోతే ఏం చెప్తాం? అసలు కాదు, అతనికి ముఖ్యమంత్రి అవసరం లేదు బాబు. నేను దండం పెట్టి చెప్తున్నాను, అతనికి ముఖ్యమంత్రి అవసరం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటమే ఆయన ఉద్దేశం. నేను ఒకటి మాట చెప్తాను, మీరు అందరికీ తెలుసు కదా, కోర్టుల దాకా ఎందుకు? నేను లోకేష్ ఏమన్నాడు, మా నాన్నగారు ఒక్క తప్పు కూడా చేయలేదు. ఆగాదు, ఇనువయ్యా మా ఫ్లో కట్ అనమాట. మా నాన్నగారు ఒక్క తప్పు కూడా చేయలేదు. ఏమయ్యా, రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చింది నిజం కదా? చెప్పండి, కోర్టులో రుజువు కావాలా? కట్టలు కట్టలు తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా, ఇస్తుంటే వీడియో టేపుల్లోను ఆడియో టేపుల్లోనూ దొరికిపోయారు కదా. కోర్టులో రుజువు అవుద్దా లేదా తర్వాత సంగతి, అది రైటా? అదే మీ నాన్న వ్యాపారం అని మనం చేస్తున్నాం. డబ్బులు ఇవ్వటమే మీ నాన్న వ్యాపారం, డబ్బులు ఇచ్చి మనుషుల్ని కొనటమే మీ నాన్న వ్యాపారం, డబ్బులు ఇచ్చి పార్టీలను కొనటమే మీ నాన్న వ్యాపారం, డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ కొనటమే మీ నాన్న వ్యాపారం. వ్యాపారమే రాజకీయం, రాజకీయమే వ్యాపారం చేసినటువంటి అవినీతి పరుడు నారా చంద్రబాబు నాయుడు. అందుకే వెళ్ళాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఇది వాస్తవం. మీకే అర్థమవుతుంది, రాను రాను ఇప్పుడు ఏం చెప్పు. ఇట్టా ఇట్లాంటి పిచ్చి మాటలు అతను తెలియదే, అతను ఒక పిచ్చోడు తెలియదు. పవన్ కళ్యాణ్కి తెలియదు, అతనికి తెలియదు. అతను ఏదో వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి గెలవకోకుండా మంత్రి చేస్తే ఇట్టాగి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? పచ్చిగా కోస్తే, పచ్చికాయని కోస్తే ముగ్గిద్దా? దాని తయారైన తర్వాత కొయ్యారా? పచ్చికాయనే కోసారు, పచ్చికాయ అతను. అతనికి ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు, ఏం చేస్తాడో అతనికి తెలియదు. ఒక్కోసారి రకరకాలుగా మాట్లాడతాడు. మా నాన్న చేసిన అవినీతిని ప్రతి గడప గడపకి తీసుకెళ్తాను అన్నాడు మొన్న. అన్నాడా, మళ్ళీ రెండు ములాఖాతుల నుంచి మాట్లాడటం మానేశాడు. బయటకు వచ్చి బూతులు మాట్లాడిన ఆపరా బాబు అని చెప్పుంటారు ఎవడు. అందుకని రెండు ములాఖాతుల నుంచి వెళ్తాడు, వస్తాడు, దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు. మాట్లాడితే బూతులు. నిన్న కూడా చాలా బూతులు మాట్లాడాడు, వేరే అంశం. అవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి నేను చెప్పదలుచుకుంది మరొకసారి, నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, డెలిబరేట్గా అవినీతి చేశారు. ఆధారాలతో సహా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి దొరికిపోయాడు. అందువల్లే అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు. కోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు, ఏ విధమైన రీఫ్ ఇవ్వలేదు. ఇవ్వలేదంటే సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాలు బయటకు వెళితే ఈయన డిస్టర్బ్ చేస్తాడనేటువంటి ఉద్దేశంతోనే కోర్టు వారు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు. మీరు చూశారు కదా, శ్రీనివాస్ వెళ్ళిపోయాడు అమెరికా, ఈయన పిఎన్ఏ కదా వెళ్ళిపోయాడు అమెరికా. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు వెలుగులోకి వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చింది. వచ్చినప్పుడే మొత్తం తీసేదో పారేశారు, ఆ ఫైల్స్ అన్నీ కూడా కట్టగట్టి తర్వాత షాడో ఫైల్స్ నుంచి వాస్తవాలు బయటకు రావాల్సి వచ్చింది. బయట ఉంటే తిమ్మిని బొమ్మిని చేస్తాడు, బొమ్మిని తిమ్మిని చేస్తాడు అని లోపలటి పెట్టారు. ఇది శిక్ష కాదు, దిస్ ఇస్ ఎ జ్యుడిషియల్ రిమాండ్. శిక్ష తర్వాత ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. విచారణ జరిగినప్పుడు ఉంటుంది వాస్తవాలు ఏ విధంగా బయటకు వస్తాయో. చాలా క్లియర్గా చెప్పి 27 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో పడ్డాయని కోర్టులో ఆధారాలతో సహా ఇచ్చాడే మా అడ్వకేటు, ఐ మీన్ సిఐడి అడ్వకేటు. ఏం కావాలి ఇంతకన్నా? ఊరిని లబోదివ్వమంటే సరిపోద్దా? ఎవరు చచ్చిపోకపోయినా 154 మంది చచ్చిపోయారని చెప్పేసి ఊరేగి తేలితే సరిపోయిందా? అర్థం చేసుకోవాలని ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానికి ఎక్కడో ఆవేశపడుతుంది కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు. లోకేష్ లాగానో లేకపోతే పాపం భువనేశ్వర్ గారు లాగానో, లేకపోతే వాళ్ళ మరిది గారు కాబట్టి ఆమె పేరేంటి భారతీయ జనతా పార్టీ అది పురంధరేశ్వర్ గారు, ఇలా వాళ్ళు ఏదో బంధుత్వాలతో ఆవేశపడుతున్నారు. ప్రజలు ఎక్కడ ఆవేశపడే పరిస్థితి లేదు. లేదా మావాడని కొంతమంది ఏదో ఆవేశపడుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవాలు ఇవి, అర్థం చేసుకోండి. ప్రజానీకాన్ని అందరికీ కూడా మనం చేస్తున్నాం.